సరిగొండు పడమంలో పగడాల లక్ష్మయ్య అతను దానితో పాటుగా వెల్పుల మాలతి వెల్పుల కాంతమ్మ ఈ ముగ్గురు కూడాను వరకుంటపాడు పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరిది తోటల చెరుపల్లి వరకుంటపాడు మండలం. ఒక ఐదుగురు సందా లక్ష్మణ్ బాబు, రేనా టోమమ్మ, పెట్టల రాములమ్మ, సంధ్య, శ్వేత, సందా పెదరామయ్య ఈ ఐదుగురు కూడాను సీట్స్ ప్రైవేట్ సీట్స్ వేసి ఒక 57 లక్షల రూపాయలు వాళ్ళని మోసం చేశారని చెప్పి అనేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. ఈ ముద్దాయిలందరూ కూడా ఐదుగురు ఎవరైతే ఐదుగురు చెప్పారో వాళ్ళందరూ కూడా గంగవరం ఎస్ఆర్పురం మండలము. వీళ్ళు గత 20 ఇయర్స్ నుంచి గోరిపూడి పూణే డిస్టిక్లో వీళ్ళు ఈ సీట్స్ వ్యాపారం చేస్తున్నారు. అక్కడ మరియు ఇక్కడ కూడా మన ఊరుకుంటపాడు మండలంలో కూడా కంప్లైంట్స్ దగ్గర కొంత అమౌంట్ తీసుకోవటం సీట్స్ రన్ చేయడం జరిగింది. వీళ్ళు 2017 నుంచి స్టార్ట్ చేశారు ఈ సీట్స్ వేయటం. ఈ లాక్డౌన్ సందర్భంగా వీళ్ళకి మనీ ట్రాన్సాక్షన్స్లో కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కారణంగా వాళ్ళు మొత్తం 57 లాక్స్ ఎగ్గొట్టడం జరిగింది. దాని మీద వరకుంటపాడు కేసు క్రైమ్ నెంబర్ 127/22/406/420 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేశాము. వీళ్ళందరూ కూడాను ప్రస్తుతం పూణేలో ఉంటున్నారు ఈ ఐదుగురు ముద్దాయిలు. మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మీదకు ఒకసారి మొత్తం వెళ్ళేసి వాళ్ళందరిని తీసుకొచ్చేసి కంప్లైంట్స్కి న్యాయం చేస్తామని చెప్పనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.